నమస్తే నా పేరు ప్రియా బిఎన్సీ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ భీమవరం ఉమా సోమేశ్వర ఆలయంలో ఘనంగా ప్రారంభమైన శరణ్ నవరాత్రి ఉత్సవాలు స్వామివారు అమ్మవార్లను దర్శించుకున్న ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దంపతులు భీమవరంలో వైఎస్ఆర్ ఆసరా 2 చెట్లు పంపిణీ లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ కు మహిళలంటే గౌరవం లేదు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ఎమ్మెల్యే గ్రంథి కాళ్ళ మండలం జడ్పీటీసీగా ఎన్నికైన పచ్చిగొల్ల సోమేశ్వరరావును ఘనంగా సత్కరించిన ప్రసన్న సిరిడి సాయి సేవా సమితి భీమవరంలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలను కళాశుస్థాపనతో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవార్లను దర్శించుకొని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునుపూడిలోని పంచరామ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ దంపతులు పాల్గొని స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం పార్వతీదేవి అమ్మవారిని ప్రత్యేక మహాలక్ష్మి దేవిగా అలంకరించారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పార్వతీదేవి అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. స్వామివారి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా 2 సంబరాలు ఘనంగా నిర్వహించారు. భీమవరం నియోజకవర్గంలో భీమవరం వీరవస్త్రం మండలంలోని డ్వాక్రా మహిళలకు 4,278 స్వయం సహాయక సంఘాలకు 41,575 మంది అక్క చెల్లమ్మలకు 39,86,00,000 రూపాయలు చెక్లను లబ్ధిదారులకు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అధికారులు డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా 2 కార్యక్రమంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కు మహిళలు అంటే గౌరవం లేదని, ఒక హీరోయిన్ కి గర్భం చేసి 5 నష్టపరిహారం ఇచ్చిన ధనుడు పవన్ కళ్యాణ్ అని, జన సైనికులు వీర మహిళలను అసంఘిక శక్తులుగా తయారు చేస్తున్నాడని, నా చిత్తాభస్మంను దేశమంతా చెల్లితే నా లాంటి వారు పడతారని మాట్లాడి జన సైనికులు మహిళలను అవమానించాడని ఆయన విమర్శించారు. రోడ్లు కోసం మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు కు లేదని, రోడ్ల అభివృద్ధికి 200 నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారని అన్నారు. రాజకీయాల్లో సేవ చేయాలంటే వైసీపీలో చేరండి అని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ జన సైనికులకు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ పావుల కళ్యాణ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది, మర్చిపోతున్నాను. పావుల కళ్యాణ్ స్టేజ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆయన కూడా అలా మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరెవరు మంత్రి అంట, మంత్రి మంత్రి అంటే సన్నాసం, మంత్రిని సన్నాసం. రాజ్యాంగబద్ధ పదవిలో ప్రజలతోటి ఎన్నుకోబడి గవర్నర్ చేత ప్రమాణ స్వీకారం చేయించబడి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక మంత్రిని సన్నాసి అని పిలిచేటట్టే సన్నాసి ఉన్నారు. సన్నాసి కాకపోతే ఎవరమ్మా ఆయన పవన్ కళ్యాణ్? రాజ్యాంగాన్ని గౌరవించినాడు ఆయన. ఎక్కడైనా అంటే నేను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాను,
తెలుగు మీడియంలో చదువుకున్నానని ఒక చోట అన్నాడు. ఇంకో చోటకి వెళ్ళి అదేదో ఇంగ్లీష్ మీడియం కాలేజ్ కాన్వెంట్ పేరు చెప్పి దాంట్లో చదువుకున్నానంట. ఒక చోట ఏమో బిఎస్సి చదివానంటాడు, ఇంకో చోట ఏమో ఇంటర్మీడియట్ చదివానంటాడు, ఇంకో చోట ఏమో కర్నూలు వెళ్ళాడు ఇంకో కర్నూలే మన రాజధాని అంటాడు. తెలంగాణలో అంటాడు నేను తెలంగాణలో పుట్టుండే కనుక అస్సలు దీంట్ ఏం చేస్తానంటే అసలు ఎప్పుడో తీసుకొచ్చింది తెలంగాణ అంటాడు. మన ఆంధ్రప్రదేశ్ వచ్చి అంటాడు మన రాష్ట్రాన్ని అంజయంగా కొట్టేశాడు అండి. అసలు నీతి ఉందమ్మా ఇన్ని అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు అంటే ఇక్కడ అక్కడ మొన్న కూడా మన రాజమండ్రి వచ్చి వ్యాన్ ఎక్కేసి అసలు చూసారా మీరు టీవీలో చూసారా యాక్షన్ అటువంటి మనకు కావాల్సింది ఇలా గుంజేసుకుని అది గుంజేసుకుని కానిస్టేబుల్ అట్టుకుని తిట్టేశాడు అక్కడ తిట్టేసి మళ్ళీ అనంతపురం వెళ్ళిపోయి కానీ మా నాన్న కానిస్టేబుల్ అంటున్నాడు కానిస్టేబుల్ అందరికి సారీ చెప్తున్నాడు. ఇక్కడ ఒకటేదో మాట్లాడి అక్కడికి వెళ్ళాక మళ్ళీ దానికి రివర్స్ లాగట మాట్లాడి ఇలాగా ఏంటంటే ఆయన ఎవరు కౌరు అంట ఎవరు పంజాబీ అమ్మ ఎవరు మహిళలు మనం గౌరవించుకుని సంస్కృతి మన రాష్ట్రంలో ఉంటే పూర్వం గౌరవం ఉంట చదివి చూసారమ్మా అదంతా సందర్భం కాదు కానీ మరి చెప్పుకోవాలి కదా ఇవాళ ఈ దేవి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి మరి మహిళలను అందరినీ కూడా ఒక దేవతనే మహిళగా మనం పూజించుకుంటున్నాం గౌరవించుకుంటున్నాం దేశం అంతా కూడా ఒక మహిళల్ని అమ్మవారి రూపంలో మనం పూజించుకుంటున్నాం కదా మహిళల్ని గౌరవించాలి కదా మహిళా సాధికారికత అంటాడు కదా మహిళా ఎంపవర్మెంట్ అంటాడు కదా ముగ్గురు ఇంకా తెలియకుండా ఎంతమందో నా పొనం ఇంకా తెలియకుండా ఎంతమందో నా పొనం గౌడ్ గారు నీ ప్రేమించాడంట ఈ ఆవిడ ఈయన్ని ప్రేమించిందంట సరే మొత్తం అన్నీ అయిపోతే మామూలుగా అనుకోకుండా ప్రెగ్నెంట్ అయితే అపార్షన్ చేయించి 5 కోట్లు ఇచ్చి సెటిల్ చేసేసాడు. ఇటువంటి వాళ్ళు మా మహిళల గురించి వీళ్ళ గురించి మాట్లాడేది ఒకసారి ఆలోచించండి ఒకసారి ఆలోచించండి. వాళ్ళ వాళ్ళ జనసేన అన్నారు జన సైనికులు అంటున్నారు కొంతమందిని వీర మహిళలు అంటున్నారు కొంతమంది వీర మహిళలు జన సైనికులు ఒకసారి వీళ్ళందరూ ఎటువంటి చేస్తున్నారో చూస్తున్నారు కదా. ఎవరన్నా అంట గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ విమర్శించే ఆ విమర్శించిన వాడు తల్లిని భార్యని సోదరుల్ని నువ్వు ఎవరి దగ్గర తీసుకెళ్ళావురా అని చెప్పి ఎంత దారుణాతి దారుణంగా ట్విట్టర్లు పోస్టులు పెడుతున్నారంటే ఇవాళ అతను విమర్శించడానికి మా కుటుంబంలో మహిళలు ఏమన్నా వాళ్ళు ఏదన్నా అంటారేమో అని భయపోయిపోయి ఉడికిపోతున్నారు చాలా మంది. మీరు చూడరమ్మా చూపింతేను అది చూస్తే కనుక మీరు కళ నీళ్ళు పెట్టుకుంటారనమాట. ఎవరన్నా రాజకీయంగా విమర్శనం అవుతాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేదా నువ్వు 600 వాగ్దానాలు ఇచ్చావు అమలు చేయలేదు మాట తప్పు మోసం చేసేవారు విమర్శించడం అలా ఏదన్నా విమర్శిస్తాం. అందుకని తాడు తీస్తాను తోలు తీస్తాను పంచిరుడు పడతాను మోకాళ్ళ మీద కూర్చోబెడతాను నారు తీస్తాడంట తాడు తీర్థం అయిపోయింది నారు తీస్తాడండి పడుకోబెట్టి నారు తీస్తాడండి ఏంటి కొట్టుకుందాం చూసుకుందాం యుద్ధం చేద్దాం ఏ యుద్ధం కావాలి మీకు ఎటువంటి యుద్ధం కావాలి మీరు కోరుకోండి అంటాడు. అలా ఆయన ఎవరన్నా ఏమన్నా అమ్మా అమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి గురించి అది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడన్నా ఒక్క మాట మాట్లాడారు ఒక్క మాట ఆయన ఎన్ని తిట్టినా జగన్ రెడ్డి అంట జగన్మోహన్ రెడ్డి గారు కదా ఆయన పేరు జగన్ అని పిలుస్తాం మనం ఊరు పూర్తి పేరుతో పిలవాలంటే జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి కులం ఆ కులంలో విమర్శిస్తూ మళ్ళీ ఆ కులంలో అందరూ వచ్చి ఆ కులం అంటే చాలా గౌరవం అంట ఆ కులస్తులు అందరూ వచ్చి తన దగ్గర బాధపడ్డారంట జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కులానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇలా ఏమేం మాట్లాడుతున్నాడు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడు మన బుర తినేస్తాను మనశ్శాంతి లేకుండా అయిపోయిందమ్మా మనకి సుఖం ఉంది ఎవరికి మనం చెప్పండి ఆయన 2 రోజులు తిరిగాడంటే రాష్ట్రం అంతా అల్పల్లమే ఆ కుర్రోళ్ళకి అందరికీ జన సైనికులకి అందరికీ బాబు ఇలా ఉండండిరా మహిళలను గౌరవించండిరా మహిళలను పూజించండిరా 10 మందితో మంచిగా మాట్లాడండిరా ఆ మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసేసి తిరక్కండిరా జనాల మీద ఎక్కించకండిరా జనం అందరూ 10 మందితో మంచిగా మాట్లాడండిరా ఆ మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసేసి తిరక్కండిరా జనాల మీద ఎక్కించకండిరా జనం అందరూ మనం తిట్టి తోట్టు ఆ పనులు చేయకండిరా అని చెప్పడం లేదు
అస్థికలు మొత్తం దేశం అంతా జమ్మండి అంటాడు. ఏంటో మహానుభావుడు ఈయన ఏం చేశాడు దేశానికి? అస్థికలు జమ్మంటాడు. ఆ జన సైనికులకి సీక్రెట్ గా ఇంకేదన్నా ఇస్తానని ఉంటాడు. ఆ జన సైనికులు అంట అసమర్థులు అంట, మాకు ఎందుకు పనికిరానాడు అంట. ఆ జన సైనికులు అందరూ మగవాళ్ళు కాదంటాడు, చేతగానోళ్ళు అంట. కాబట్టి మీరందరూ చేతగాని సన్నాసులు రా జన సైనికులు. నా అస్థికలు పూడికి మొత్తం దేశం అంతా చెబితే కనుక 400 పడతారు, 400 ఉద్వేస్తారు. మీరు దద్దమ్మలరా ఎలవలరా అని చెప్పి వాళ్ళని ఇండైరెక్ట్ గా తిట్టాడు. వాళ్ళకి అర్థం ఉండాలి పాపం. వాళ్ళకి ఎంత గుర్ర ఎక్కడ ఉంది అమ్మ? జన సైనికులకి అంత గుర్ర ఉందా? అంత గుర్ర లేదు. కాబట్టి వాళ్ళు ఏదో అనుకుంటారు, ఏం లేదు చెప్తున్నారు, తప్పటి కూడేస్తున్నారు. నా అస్థికలు చెప్పండి, 400 కొడతారు, మీరు అందరూ దద్దమ్మలరా అని జన సైనికులు తిట్టాడు, వేరు మహిళలు తిట్టాడు. కానీ అయినా వాళ్ళకి అర్థం అవుతారు. ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుంటే మంచిది, ఎందుకంటే మంచి యువరక్తం వాళ్ళు, యువకులు. ఏదో చేయాలనే తపన ఆవేశం వాళ్ళలో ఉంది. దాన్ని ఈయన ఏం చేస్తున్నాడంటే వాళ్ళని అసాంఘిక శక్తుల కింద మార్చే ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చి వాళ్ళందరికీ చెప్తున్నా, జన సైనికులకి, మీలో ఉత్సాహం ఉంది, ఉద్రేకం ఉంది, రండి. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడి పక్కలకు వస్తే కనుక సమాజానికి ఏం చేయాలి, పేదలకు ఏం చేయాలి, బరువు బలహీన వర్గాలకు ఏం చేయాలి, మహిళలకు ఏం చేయాలి, వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేర్చాలి, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించాలి, ఇలాంటివన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఇది వేదిక అవుతుంది, అది కాదు, అది అది ఆ వేదికలో వెళ్తే కనుక మీరు చాలా ఎందు ఆ పోసాని మురళీకృష్ణ గారి ఇంటి మీద రాళ్ళు రోడం జరిగింది. ఇటువంటి అసాంఘిక శక్తుల కింద మారిపోతారు. మీ తల్ల మీ కన్న తల్లిదండ్రులకి కన్నీళ్ళు మిగులుస్తారు, మిగులుతారు తప్ప ఈ సమాజానికి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగాల వల్ల ఏమి ఉపయోగం లేదు. మీరు చెడిపోతారు, రండి జగన్మోహన్ రెడ్డి గారు పక్కన నిలబడండి అని చెప్పి వినమ్రంగా వాళ్ళందరికీ కూడా మీరు తెలుసుకోండి, నిజం తెలుసుకోండి. మీరు ఎందుకు పాడైపోయింది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2200 కోట్ల రూపాయలతోటి మనకి రోడ్లు వేయాలని ఆల్రెడీ తలపెట్టడం జరిగింది. ఆయన ఎలాగా రేపు రోడ్లు వేసేస్తారు కదా, ఈ లోపల మనం చేసి మా వాళ్ళే రోడ్లు వేసేసారు అనిపించుకోవాలని చెప్పేసి ఏదో ఒక డ్రామా ఆడాడు. కాళ్ళ మండలం జెడ్పీటీసీగా ఎన్నికైన పచ్చిగొల్ల సోమేశ్వరరావును భీమవరం ప్రభుత్వ ఆసుపత్రి రోడ్లోని శ్రీ ప్రసన్న శిరిడి సాయిబాబా ఆలయం నందు ప్రసన్న శిరిడి సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు. సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు ఎన్డీఆర్ అప్పాజీ, నీలాది రమేష్ లు మాట్లాడుతూ పచ్చిగొల్ల సోమేశ్వరరావుతో మా ప్రసన్న శిరిడి సేవా సమితికి సత్సంబంధాలు ఉన్నాయని, వారు సాయిబాబా భక్తులని, వారు గతంలో కూడా సర్పంచ్ పదవిని చేపట్టి పదవికి న్యాయం చేశారని, మరోసారి జెడ్పీటీసీ పదవి చేపట్టడం ఆనందదాయకంగా ఉందన్నారు. సాయిబాబా ఆలయ ప్రాంగణంలో అర్చకులు, సేవా సమితి సభ్యులు, యాదవ సంఘ నాయకులు సోమేశ్వరరావును శాల్వాలతో, పూలమాలతో, జ్ఞాపికాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీట్రా పెద్దిరాజు, గొరపత్తి సత్యనారాయణ, నీలాతి పోతయ్య, కోండ్రు శ్రీను, ఎద్దు యశ్పాదం, ఆపోతుల చినరాజ, ఐఏఎస్ యాదవ్, కిలాని శ్రీనివాస్ యాదవ్, దాసరి సత్యనారాయణ, తానింకి నాగరాజు, అల్లు శ్రీనివాస్ లు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల క్రితం మరి నీలాతి దాలయ్య గారు నిర్మించినటువంటి ప్రసన్న శిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఈరోజు మరి కాళ్ళ మండలం జెడ్పీటీసీగా ఇలా నియమితులైనటువంటి పచ్చిగోళ్ళ సోమేశ్వరరావు గారు మరి ఆలయానికి మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘానికి సత్సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా ఇవాళ ఆయన ఒక ఉన్నత పదవిలో నియమితులవడం పట్ల మరి శిరిడి ప్రసన్న సాయి శిరిడి సాయి సేవా సమితి అలాగే యాదవ సంఘం భీమవరం మరి నాయకులంతా వారిని మరి గౌరవించుకోవడం జరుగుతుంది. సాయిబాబా సన్నిధిలో మరి ఆయన భవిష్యత్తులో మరెన్నో పదవులు సాధించాలని, ప్రజాసేవలో మరి ప్రజలకు సేవ చేయాలని, మరి ఆ బాబా వారి ఆశీస్సులు వారికి ఎలవెల్లా ఉండాలని చెప్పేసి మరి వాళ్ళ మనస్ఫూర్తిగా ఆ సాయిబాబా సన్నిధిలో ఈ దసరా ఉత్సవాల్లో వాళ్ళని గౌరవించుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే సోమేశ్వరరావు గారు ఆ సాయిబాబా ఆశీస్సులతో మరి చూస్తున్నారు కదా, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.